గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు ఎంపీపీ కరుణ జెడ్పీటీసీ విజయ గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్లు కలిసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరంగా 1,116 రూపాయలు అందిస్తూ కేసీఆర్ కేటీఆర్ కు ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎంపీపీ కరుణ అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొమ్మిసటి విజయలక్ష్మణ్ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమత్ ఎంపీటీసీ నగరపు భాగ్య దేవేందర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వామి గౌడ్ మాజీ మార్కెట్ చైర్మన్ లింగన్న గారి దయాకర్రావు నారాయణరావు శంకర్ గౌడ్ రాజారాం వార్డు సభ్యులు పిట్ల శ్రీమతి డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీనివాస్ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి మాత్రం ప్రతి ఒక్కరికి కృతజ్ఞత పెట్టుకోవాల్సిందే ప్రతి సామాన్యుడి వాళ్ళ పెళ్లి అంటే సామాన్యుడు అయినా ఎంత పెద్దోడు అయినా కూడా ఒక పెళ్లి చేయాలంటే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది అటువంటిది మేము ఉన్నామన్న ధైర్యం ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది మిత్రులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలను ఆదుకోవడానికి ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇదొక నిదర్శనంగా భావిస్తున్నారు ఆడపిల్లలకు తల్లులకు అధైర్యపడకుండా ఒక మేనమామగా మన ఇంటి సొంత మేనమామలే ఎనకడుగు వేస్తున్నటువంటి సందర్భాలలో ఈ ఇలాంటి పథకాలు ఇంకా ముందుకు తీసుకొచ్చి మనల్ని అందరినీ ఆదుకోవాలని ఈ ఇట్లాంటి పథకాలకు మన అందరి చేయితని ఇచ్చేటువంటి ప్రభుత్వము మన ముందున్నందుకు మనం ఎంతో గర్విస్తున్నాము ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన వెన్నంటే అన్ని ఉండి నడిపిస్తున్నటువంటి రవీంద్ర బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం